లాక్డౌన్ కారణంగా అనాథాశ్రమాల్లోని వారికి పూట గడవడం పెద్ద గగనమైపోయింది. దీంతో ఆశ్రమాల్లో తలదాచుకుంటున్న వృద్ధులు ఆకలి తీర్చుకోవడం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ప్రసేన్ అందిస్తారు. డబ్బులు లేని వాళ్ళు, నిరుపేదలు మాత్రమే మహమ్మారులకు బలవుతుంటారు. అట్లా చూసుకుంటే ప్రధానంగా అనాథలది మరీ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్న అన్నం సేవా ఫౌండేషన్ సంబంధించిన అనాథాశ్రమంలో ఉన్నాం. ఇక్కడ దాదాపు 360 మంది అనాథలు ఉన్నారు. వీళ్ళు అంటే వీళ్ళల్లో వీళ్ళకి ఎవరు కూడా బంధువులు లేరు, ఆత్మీయులు లేరు, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరు. వీళ్ళకి ప్రధానంగా వీళ్ళని పోషించడం. మామూలు సమయాల్లో అయితే ఎవరో ఒకళ్ళు దాతలు వస్తుండేవాళ్ళు, ఏదో ఒకటి ఇస్తుండేవాళ్ళు, వాళ్ళకి ఎక్కడ కూడా ఏ సమస్య ఉండకపోయేది. కానీ కరోనా వేళ వచ్చేసరికల్లా వచ్చేవాళ్ళు, రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో, వచ్చి దాతలు ఇచ్చేవి అన్నీ కూడా తగ్గిపోయాయి. దాంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో మనతో ఇక్కడ అన్నం శ్రీనివాసరావు ఫౌండేషన్ ఆయన ఉన్నారు. సరే, ఎట్లా ఈ కరోనా టైంలో ఎట్లా జరుగుతుంది సార్? అందరికీ నమస్కారం అండి. ఖమ్మం నగరంలో అన్నం సేవా ఫౌండేషన్ అనాథాశ్రమంలో 200 మంది మగవారు ఉన్నారు. కళ్ళు కాళ్ళు మత్స్యంచలేని పండుటాకులు ఉన్నారు. అలాగే 100 మంది వృద్ధ మహిళలు ఉన్నారు, మత్స్యంచలేని ఉన్నారు, కళ్ళు కాళ్ళు లేని వారు ఉన్నారు. వీళ్ళు కాక కరోనా బారిన పడకుండా ప్రభుత్వం రక్షించడం కోసం అంబేద్కర్ భవన్లో 60 4-5 రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కాక ఊరు బయట మైగ్రెంట్స్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అన్నం సేవా ఫౌండేషనే ఆహారం 3 పూటల అందిస్తుందండి. గతంలో నార్మల్గా ఉన్నప్పుడు జన్మదిన సందర్భంగా, వివాహ దిన సందర్భంగా పెద్దలు మరణించినట్లయితే వాళ్ళ జ్ఞాపకార్థం కోసం మానవతవాదులు ఎందరో ముందుకొచ్చేసి ఆహారం అవసరాలు ఆరోగ్యం కోసం అండగున్నారు. అంటే ఈ టైంలో ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏమైనా సాయం అందుతుంది? ప్రభుత్వం నుంచి సాయం అయితే ఎలాంటిది ఆహారం అందట్లేదండి. షెల్టర్ మాత్రం ఇచ్చారు బైపాస్ రోడ్లో, రోటర్ నగర్లో. అలాగే రోటర్ నగర్ అర్బన్ పోలీస్ స్టేషన్ పక్కన పాత ఎండీ ఆఫీస్ ఖాళీగా ఉంటే దానిలో కూడా 200 గ్యాప్ మెయింటైన్ చేసుకోవడం ఇచ్చారు. ఆకలి పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ ప్రభుత్వం నుంచేసి చేయుత ఎలాంటిది లేదండి. షెల్టర్ మాత్రమే ఉంది. ఇప్పుడు మీరేంటి, మీరేం కోరుతున్నారు అంటే మీ వాళ్ళ కోసం, వాళ్ళకి భోజనం కావచ్చు, వాళ్ళకి వసతి కావచ్చు, ఇతర సౌకర్యాల కోసం మీరు ప్రజల నుంచి ఏం కోరుతున్నారు? దయచేసి దాతృత్వం కలిగిన దయామయులైన మీరందరూ కూడా ఇదివరకు అయితే ఏ విధంగా అయితే మీ జాలి దయా కరుణాన్ని చూపించారో, చూపించబట్టే ఇన్ని 100 మంది జీవిస్తున్నారు. దయచేసి మీ సహాయ సహకారాలు, మీరు సాయం చేయడానికి వస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి ఇబ్బంది ఉన్నట్లయితే ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని అన్నం సేవా ఫౌండేషన్లో ఉన్న అనాథాల కాకలు తీరుస్తున్నామంటే, అండగుంటామంటే అది పర్మిట్ చేస్తారు. దయచేసి అదేవిధంగా మీరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ వీళ్ళ ఆకలి అవసరాలు తీర్చగలరని TV5 ప్రేక్షకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున పదవందనం చేస్తున్నామండి. దాతలు ముందుకొచ్చి ఈ అనాథల కోసం కొంత ఏదో మేము ఉన్నాము, మేము సాయం చేస్తామని ఒక మాట చెప్పి వాళ్ళకి సాయం చేసి వాళ్ళ కడుపు నింపాలని, సాయం చేయాలని ఆయన కోరుకుంటున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, TV5 ఖమ్మం. స్టే హోమ్, స్టే సేఫ్.